తెలుగు ఛానల్ ఇవాల చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 100000 రూపాయల నుంచి 200000 రూపాయల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు దీనికి ఎటువంటి సీజన్ అంటూ లేదు సంవత్సరం మొత్తం కూడా ఈ వ్యాపారానికి ఖచ్చితమైన డిమాండ్ అనేది ఉంటుంది అలాగే ఖచ్చితమైన ప్రాఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండాంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ మొత్తం మీకు వస్తే మొదట వీడియో అనేది మీరే వాచ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి చెర్రీస్ మేకింగ్ బిజినెస్ అన్నమాట పపాయ చెర్రీస్ అన్నమాట అంటే మనం తెలుగులో బొప్పాయికాయ తో తయారు చేసినటువంటి చెర్రీస్ యొక్క బిజినెస్ అన్నమాట ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అసలు పపాయ చెర్రీస్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అనే విషయానికి వస్తే ఓవరాల్ గా మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి చెర్రీస్ తయారీకి ఒకటి బొప్పాయికాయ కావాలి పచ్చి బొప్పాయికాయలు వెనిలా అసెన్స్ అనేది కావాల్సి వస్తుంది అలాగే షుగర్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కలర్స్ అనేది మనకి ఈ బొప్పాయి చెర్రీస్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ అన్నమాట మొట్టమొదటగా ఎలా తయారవుతుంది ఈ చెర్రీస్ అనే విషయానికి వస్తే గనక మనకి దొరికేటటువంటి పచ్చి బొప్పాయి కాయల్ని మొట్టమొదటగా పైన ఉన్నటువంటి తోలు మొత్తం కూడా పీలింగ్ చేయాలన్నమాట అలా పీలింగ్ చేసిన తర్వాత బొప్పాయి కాయని బాగా వాష్ చేయాలి అలా చేసిన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసిన తర్వాత లోపల ఉన్నటువంటి విత్తనాలను మొత్తం కంప్లీట్ గా తీసివేయాలి అలా తీసివేసిన తర్వాత బొప్పాయి కాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్టింగ్ అయినటువంటి బొప్పాయి కాయ ముక్కల్ని మొత్తం కూడా మరలా ఇంకొకసారి పూర్తిగా వాష్ అనేది చేయాలి అలా చేసిన తర్వాత ఈ బొప్పాయి కాయ ముక్కల్ని మొత్తం కూడా మనము ఒక 1 మినిట్ నుంచి 5 మినిట్స్ వరకు వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టాలి అన్నమాట అలా ఉడకబెట్టిన తర్వాత వాటిని మళ్ళీ తీసివేసి బాగా డ్రై చేయాలి ఆ వచ్చినటువంటి బొప్పాయి ముక్కల్ని ఓవరాల్ గా ఒక క్లాత్ లో వేసి బాగా ఆరబెట్టాలి అన్నమాట ఆరబెట్టిన తర్వాత మనము షుగర్ ని తీసుకొని వాటర్ లో వేసి బాగా వేడి చేసి అది బాగా పాకం వచ్చినంత వరకు ఉంచిన తర్వాత ఈ బొప్పాయికాయ ముక్కల్ని మొత్తం వాటిల్లో వేయాలి అన్నమాట అలా వేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ ని మిక్స్ చేయాలి అలాగే అసెన్స్ ని కూడా మిక్స్ చేయాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఇక మనకి ఈ బొప్పాయికాయకి సంబంధించినటువంటి స్లైసెస్ అంటే చెర్రీస్ కి డిఫరెంట్ కలర్స్ కావాలి అంటే గనక మనకి కావాల్సినటువంటి ఫుడ్ కలర్స్ ని తీసుకొని 6 బౌల్స్ అనేది తీసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అన్ని దాంట్లో వేసిన తర్వాత ఈ బొప్పాయికాయ ముక్కల్ని మొత్తం దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం వేసినటువంటి జీరా లో వీటిని మిక్స్ చేసిన తర్వాత కలిపిన తర్వాత ఒక 12 అవర్స్ మనము ఈ బొప్పాయికాయ ముక్కల్ని మనము ఆరబెట్టితే గనక మనకి చెర్రీస్ అనేది తయారవుతాయి అన్నమాట మనకి బయట మార్కెట్ లో ఈ కటింగ్ చెర్రీస్ వచ్చేసి పర్ కిలో వచ్చేసి 160 రూపాయస్ వరకు సేల్ అనేది చేస్తున్నారు మనకి కేవలం అయ్యే ఎక్స్‌పెన్సెస్ చాలా చాలా తక్కువ అన్నమాట అంటే 1 కేజీ మనకి చెర్రీస్ తయారవడానికి కేవలం ఒక 60 రూపాయస్ అనేది మాత్రమే అవుతుంది కానీ మనకి ప్రాఫిట్ 100 రూపాయస్ వరకు ఉంటుందన్నమాట మనం తక్కువ కెపాసిటీలో గనక తయారు చేసుకోవాలంటే గనక ఇంటి దగ్గర నుంచే మనము చెర్రీస్ అనేది తయారు చేయొచ్చు కాకపోతే దీనికి ఖచ్చితంగా FSSAI లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది ఫుడ్ ప్రొడక్ట్ కాబట్టి అలాగే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది మీ ఓన్ బ్రాండ్ అయితే బ్రాండ్ లైసెన్స్ అనేది కూడా తీసుకోవాల్సి వస్తుంది భారీ ఎత్తున ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అంటే గనక మనకి ముఖ్యంగా బొప్పాయికాయ పైన ఉన్నటువంటి తోలు తీయడానికి ఒక మిషన్ అలాగే చెర్రీస్ గా కట్ చేయడానికి అవసరమైనటువంటి మిషన్ వచ్చేసి పపాయ క్యూబ్ కటింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుందన్నమాట ఇది చిన్న చిన్న పీసెస్ గా కట్ అనేది చేయడం జరుగుతుంది ఇక చెర్రీస్ తయారైన తర్వాత ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే విషయానికి వస్తే మొట్టమొదటగా ఈ చెర్రీస్ ని ఎక్కువగా ఐస్ క్రీమ్ పైన గార్నియర్ చేయడానికి అంటే డెకరేషన్ చేయడానికి చెర్రీస్ ని యూస్ చేస్తుంటారు అలాగే కొన్ని బిస్కెట్స్ లో కూడా ఈ చెర్రీస్ ని యూస్ చేస్తుంటారు అలాగే ఎక్కువగా కిల్లి స్వీట్ పాన్ ఇటువంటి వాటిల్లో ఎక్కువగా చెర్రీస్ నని యూస్ చేస్తుంటారు లోకల్ లో ఉన్నటువంటి కిల్లి షాప్స్ అన్నిటికీ కూడా మనం ఈ చెర్రీస్ ని సప్లై చేయొచ్చు అలాగే ఐస్ క్రీమ్ షాప్స్ కి మనం సప్లై చేయొచ్చు అలాగే అసెన్స్ సెల్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మనము ఇది హోల్సేల్ ప్రైస్ లో సేల్ అనేది చేస్తే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అలాగే ఆన్లైన్ లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇండియా మార్ట్ లో కూడా మనం ఈ చెర్రీస్ అనేది సేల్ అనేది
చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం లోకల్లో గూగుల్ మై బిజినెస్లో అలాగే జస్టైల్లో కూడా మనం చెర్రీస్ బిజినెస్ని ఎన్రోల్ చేసుకుంటే సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అలాగే సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కూడా మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తే మంచి సేల్స్ అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి మీరు 1 lakh rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు 1 lakh rupees అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి 1 lakh 50,000 rupees కూడా ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఏంటంటే, దీనికి అవసరమైనటువంటి రా మెటీరియల్ అయినటువంటి బొప్పకాయ ఎక్కడ తక్కువ కాస్ట్లో దొరుకుతుందో అక్కడ మనం పర్చేస్ చేసుకుంటే కనుక మనకి తక్కువ కాస్ట్లో తయారైపోతుంది చెర్రీస్ అనేది. సో మనం తక్కువ కాస్ట్కే సేల్ చేస్తే మనకి మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది అన్నమాట. సో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి. జై హింద్.